నందమూరి తారక రామారావు గారి ముద్దుల మనవడు, బాలయ్య బాబు ముద్దుల అల్లుడు, నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు, మన తెలుగుదేశం పార్టీ హీరో వైఎస్ఆర్ సిపికి విలన్ నారా లోకేష్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ విచ్చేసిన కాళహస్తి కాన్స్టిట్యూన్సీ నుంచి ఇక్కడ విచ్చేసిన ప్రతి అక్కకి, తమ్ముడికి, అన్నకి, చెల్లెకి, మా యువతకి, ముఖ్యంగా మా అన్నదమ్ములకి అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా యువగళం, ఆ కటౌట్ చూసారా ఎట్టుందో? వైఎస్ఆర్ సిపి గుండెల్లో దడే. మన మీటింగ్ చూసి ఇప్పటికీ అర్థమైంది, అక్కడ ఇస్పేటు ఆసు జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ మన పక్కనూరులో డైమండ్ రాణి, రోజా కాజా, మరి ఇక్కడ ఏది లేకపోతే ఆట నడవదు, జోకర్. అవునా కాదా తమ్ముళ్ళు? ముఖ్యంగా చెప్పదలుచుకున్నా మీ అందరిని ఒకటే కోరుతున్నా, నేను ఒక మాట చెప్పిన తర్వాత అందరు చేతులు లేపి, ఈ రకంగా చేతులు లేపి గోవిందా గోవిందా నర్వాల అరుస్తారా? అరుద్దావా? ఓకేనా? కాళహస్తిలో గుడి శాండు ల్యాండు జాబులు ఫ్యాక్టరీలు గుడి, గుడిలో లింగం కూడా, మొత్తం ఎమ్ ట్యాక్స్, అక్కడ జే ట్యాక్స్, ఇక్కడ ఎమ్ ట్యాక్స్, అంటే మధుసూదన్ రెడ్డి ట్యాక్స్. ఇప్పటికి నాన్నగారు చనిపోయి ఈ రోజుకి చిన్నాన్న చనిపోయి మరి 10 నెలలు అవుతా ఉంది, బాధగా ఉంది. కానీ ఈరోజు మా నాన్న మా చిన్నాన్నలు ప్రతి ఒక్కరిని, మా నాన్న చిన్నాలని మీలో చూసుకొనే బతుకుతున్నా. నాడు చంద్రబాబు నాయుడు గారి కుప్పాని కాన్స్టిట్యూన్సీ కన్నా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో కొట్లాడి మన కాన్స్టిట్యూన్సీకి ఎక్కువ ఫండ్స్ తెచ్చారు. ఆ రోజు వేసిన రోడ్లే, ఆ రోజు కట్టితే టిట్కో ఇల్లే, ఆ రోజు వేసిన బోర్లే, ఆ రోజు వేసిన లొకేషన్ ఇచ్చిన లైట్లే, టిట్కో ఇల్లు దుమ్ము కొట్టుక బాయా, లైట్లు ఫీజు బాయా, మోరీలు కాలువలు బూడిక బాయా, ఆఖరికి చెరువులు కూడా నీళ్లు కూడా పారుకోకుండా పాయా, ఇంకేం మనకు మిగిలిందా? సబ్సిడీ బాయా. మొన్నవరే చెప్తా ఉన్నారు నెక్స్ట్ ఎలక్షన్స్ ముందరంట లోకేష్ గారు కొత్త సబ్సిడీ ఇస్తా ఉన్నారంట. ఏం తెలుసా? ప్రతి ఊర్లో ఒక బ్యూటీ పార్లరు లిప్స్టిక్లకి క్రీములకి వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చిస్తారట. ఆఖరికి గవర్నమెంట్ ఇంత జిగజారిపోయింది. నేను ఈరోజు సభాపూర్వకంగా అడుగుతున్నా, రైతులకి ఏం చేశారు? ఏమన్నా చేశారా? జాబులు వచ్చాయా? నాడు మా అన్న మా నాన్నగారితో సమానమైన నారా చంద్రబాబు గారు వచ్చిన వెంటనే బాబు వస్తే జాబు వస్తుంది అన్నారు. బాబు వచ్చింది, ఉరుక్కుంటా జాబులు కూడా వచ్చినాయి. ఆ రోజు లోకేష్ అన్న గారు అయ్యారంలో బ్రహ్మాండమైన ఫ్యాక్టరీలు చెప్పుకుంటా పోతే సూర్యుడు దిగిపోతాడు, అన్ని ఫ్యాక్టరీలు తెచ్చినాం. ఈరోజు ఫ్యాక్టరీలు ఏమైనానైనా ఆ ఫ్యాక్టరీలో నుంచి దోపుడే దోపుడు,
దోచుకో దాచుకో. ఆ రోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి కనీసం ముద్దుకు ఒక 1000 రూపాయలు ఇచ్చినా సరే ఈరోజు అందరు కూడా బ్రహ్మాండంగా బతుకుతా ఉండేటోళ్ళు. ముద్దు ఇచ్చాడు, ఓటేసిన తర్వాత గుద్దు, ఓటేసిన తర్వాత ఏం చేసినాడు, పిడు మీద గుద్దినాడు. కరోనా వచ్చింది, మూలిగే నక్క మీద తాడికే పట్టట్టు అయింది. ఏమక్క నిజమేనా కాదా? ఈరోజు ధరలన్నీ ఏమైనాయి. అగో ఆ సూర్యుడు మండేటట్టు బగ 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 బ మండుతూ ఉన్నాయి. ఇంకా లోకేష్ అన్న కూడా మాట్లాడే సమయం ఉంది కాబట్టి ఒక చిన్న మాట చెప్పిన ముగిస్తా. మొన్న ఈ మధ్య ఒక స్కూల్లో ఒకడు వీడియో పంపించినాడు, వాడి పేరు సుమన్ అంటన్న, స్కూల్లో పిల్లవాడి పేరు సుమన్. వాణ్ణి టీచర్ కొడుతున్నాడు, ఏసి నా కొడక అని ఫటా 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 కొడుతున్నాడు. అరే చదువుకోరా, చదువుకోకపోతే మన ఎమ్మెల్యేలాగా అవుతారా రే, చదువుకుంటే గోపాలంలా అవుతావు, సుధీర్లాగా అవుతావు, చదువుకోకపోతే ఎమ్మెల్యే అవుతావురా. ఆ జోకర్ చూడు, ఆ గోపాలన్న మహానుభావుడు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉండే. ఈరోజు ఏమైంది, కాలాశీర్యం వెంటే ప్రతి మొహానకు చిరునవ్వు, ఆ జోకర్ ఊరా అని. దయచేసి మీరందరు కూడా వచ్చే ఎన్నికలో 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం, లోకేష్ అన్న మంత్రి అవడం ఖాయం, వారి ఆశీస్సులుంటే నేను ఎమ్మెల్యే అవడం ఖాయం. నాన్నగారు చేసినట్టు బ్రహ్మాండంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఎండ కూడా లెక్క చేసుకుంటూ వచ్చి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు చేసుకుంటూ తెలియజేసుకుంటూ, జై హింద్ జై జన్మభూమి, జై లోకేష్ అన్న, జై లోకేష్ అన్న, జై బాబు, జై బాబు, గోపాలన్న, 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 హరిన్న, హరిన్న, జై హింద్.